ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. మున్నేరు వాగులోకి వరద నీరు చేరుకోవడంతో ఊళ్ల మీదకు పొంగి ప్రవహిస్తోంది. ఖమ్మంలోని కాలువొడ్డు దగ్గర ఉన్న వైకుంఠధామం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. మహాశివుడి నిలువెత్తు విగ్రహం మెడ వరకు వరద నీరు చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైకుంఠధామంలో సమాధులు కొట్టుకుపోయాయని స్థానికులు చెబుతున్నారు. వర్షం మరో 2 రోజులు ఇలానే కొనసాగితే మున్నేరు వాగు పరిసర గ్రామాల్లోకి వచ్చేస్తుందని ఇక్కడ వారంతా భయపడుతున్నారు. ఇప్పటికే అధికారులు మున్నేరు పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.